చేంజ్ అయిన తర్వాత మళ్ళీ అందరికీ కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం. ప్రెస్టీజియస్గా చేపడుతున్న విశాఖ ఉత్సవ్ ఫిబ్రవరి 3, 4, 5 మనం అనుకున్న డేట్స్ ప్రకారం అన్నీ కూడా అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. దీనికి గౌరవ కేంద్ర మంత్రి పెద్దలు వెంకయ్యనాయుడు గారు చీఫ్ గెస్ట్గా వచ్చి 3వ తారీఖున ఈ విశాఖ ఉత్సవాన్ని ఇనాగరేట్ చేస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల సుబ్రసాదరావు గారు, అలాగే పెద్దలు కేంద్ర మంత్రివర్యులు సుజనా చౌదరి గారు, వారితో పాటు రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులందరూ కూడా ఈ విశాఖోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ విశాఖోత్సవాన్ని ఒక స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడమే కాదు, ఈ విశాఖోత్సవం సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2.75 crores బడ్జెట్ కూడా అలొకేట్ చేసి దీన్ని సపోర్ట్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్టేట్లోనే కాకుండా నేషనల్ వైడ్గా కూడా ఈ విశాఖోత్సవం అనేది అంత పాపులర్ అయింది. అందుకే దీనికి 3 రోజుల పాటు ఓ పక్క కల్చరల్ ఈవెంట్స్, మరో పక్క ఫ్లవర్ షో, మరో పక్క టెంపుల్ రిప్లికా, వీటన్నిటితో పాటు పబ్లిక్ పార్టిసిపేషన్, ఇదొక పీపుల్స్ ఫెస్టివల్గా దీన్ని మనం చేస్తూ వచ్చాం. చివరి రోజు దేవీ శ్రీప్రసాద్ మ్యూజికల్ నైట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే సెకండ్ డే కూడా ఎవరైనా వాళ్ళు కొంత శ్వేత పండిట్ పెట్టారు, వాళ్ళతో పాటు ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ బాగా పాపులర్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా పెట్టమని చెప్పడం జరిగింది. దీంతోపాటు జబర్దస్త్ టీము, కామెడీ స్కిట్స్, శివారెడ్డి ప్రోగ్రామ్, వాటితో పాటు ఇండియా గాట్ టాలెంట్ సంబంధించిన ఈ సపరేట్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా దీంట్లో పార్టిసిపేషన్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈసారి విశాఖోత్సవకి హైలైట్గా ఒక కార్నివాల్, ఏదైతే ఇప్పుడు బ్రెజిల్ లాంటి దేశాల్లో ఈ కార్నివాల్ ఉందో ఆ కార్నివాల్ చూడటం కోసం అని ఆ డేట్స్, పర్టికులర్ డేట్స్ బ్లాక్ చేసుకొని ఆల్ ఓవర్ ద వరల్డ్ టూరిస్ట్ అక్కడికి వెళ్తూ ఉన్నారు. అటువంటి ఇంపార్టెన్స్ కార్నివాల్కి ఉంది. అటువంటి ఇంపార్టెన్స్ వచ్చే విధంగా కూడా ఈ విశాఖోత్సవం ఈ కార్నివాల్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. దీంట్లో వేలాది మంది స్టూడెంట్స్, లోకల్ ఆర్టిస్టులు, అలాగే డ్యాన్స్ స్కూల్స్ నుంచి వాళ్ళు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్నివాల్ కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉండే విధంగా దీన్ని తయారు చేస్తూ ఉన్నాం. ఇది ఒక మధురమైన ఒక మరపురాని ఈవెంట్ కింద మనం చేయడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం.